మూడుగడ్డం ఉప్పు కానిది తప్పు. మూడు నిలువు కెరటం తరంగం. ఏడు అడ్డం కోతి వానరం. రెండు నిలువు తగవు వివాదం. ఒకటి అడ్డం పార్వతి శాంభవి. ఒకటి నిలువు నవరసాల్లో ఒకటి శాంతం. పదకొండు అడ్డం పాదం మాట పదం. పదకొండు నిలువు నావ పడవ. పదిహేను అడ్డం గుడ్డ్యం గోడ. ఇరవై అడ్డం కైవశం వశం. ఇరవై ఒకటి నిలువు సందేహించకు శంకించకు. ఇరవై ఆరు అడ్డం మునపటి గత కిందటి. పన్నెండు అడ్డం బుట్టలు గంపలు. ఎనిమిది నిలువు ఉన్ని ఊలు. ఎనిమిది అడ్డం దాస్యం ఊడిగం. నాలుగు నిలువు యుద్ధయాత్ర కొట్లాటకు తెగబడు దాడి. తొమ్మిది నిలువు చెంగనాలు దుముకులాటలు గంతులు. పద్నాలుగు అడ్డం గాలివాన తుఫాను. పదిహేడు అడ్డం పాదం కాలు. పదిహేడు నిలువు శ్మశానం కాడు. ఇరవై మూడు నిలువు చివరి తుది. ఇరవై రెండు అడ్డం పతనమైన వాడు భ్రష్టుడు పతితుడు. పదమూడు నిలువు స్త్రీ పడతి. పది నిలువు బహుమతి కానుక. పద్దెనిమిది అడ్డం స్వప్నం కళ. పంతొమ్మిది నిలువు ప్రాప్తి కలిమి లబ్ధి. పది అడ్డం వేడి కాక. ఆరు నిలువు చీర కోక. ఐదు అడ్డం అడ్డం పదితో చేదుగా ఉండే కూరగాయ అడ్డం పది కాక. చేదుగా ఉండే కూరగాయ కాకరకాయ. ఇరవై నాలుగు నిలువు ఉదకమండలం ఊటీ. ఇరవై ఎనిమిది అడ్డం పర్ణశాల అంటే కుటీరం. ఇరవై ఎనిమిది నిలువు దక్షిణ పాదం కుడికాలు.
ముప్పై రెండు అడ్డం రజతం వెండి ముప్పై ఏడు అడ్డం నీళ్లు పారే కుల్యలు కాలువలు ముప్పై నాలుగు నిలువు ఆగు నిలబడు నిలు ముప్పై మూడు అడ్డం భూమి లోపల ఖనిజాలు పుట్టే చోటు గని ఇరవై తొమ్మిది నిలువు ముగ్గు రంగవల్లి నలభై ఒకటి నిలువు తల తెగిన సుతుడు తుడు సూది చేస్తే తుడు నలభై నాలుగు అడ్డం ఒక గ్రహం మార్స్ మార్స్ని తెలుగులో కుజుడు అంటారు ముప్పై ఆరు నిలువు రాక్షసులు ధనుజులు అలానే నలభై అడ్డం పొగట్టలు కీర్తనలు నుతులు నుతి అనగా పొగట్ట ముప్పై ఐదు అడ్డం బాధ ఇబ్బంది ప్రమాదం లాంటివి బెడద ముప్పై ఒకటి నిలువు నెల్లూరు సమీపంలోని ఒక గ్రామం జలపాతం తడ ఇరవై రెండు నిలువు కలకండ పటిక బెల్లం ముప్పై తొమ్మిది నిలువు రుణం అప్పు ముప్పై తొమ్మిది అడ్డం దీంతో మురబ్బా చేస్తారు అల్లం నలభై రెండు అడ్డం తీవ్ర విపత్తు పెను ఉప్పు నలభై మూడు నిలువు నాసిక ముక్కు ముప్పై ఎనిమిది నిలువు శరీరం మేను నలభై రెండు నిలువు అధరం పెదవి నలభై తొమ్మిది అడ్డం ధనం బీజం విత్తం నలభై నాలుగు నిలువు పువ్వు కుసుమం నలభై ఏడు అడ్డం సేవకులు బానిసలు దాసులు నలభై ఏడు నిలువు పశువుల తిండి దానా యాభై అడ్డం వందనం ప్రణామం యాభై ఒకటి అడ్డం అడ్డం పదహారుతో పువ్వు అడ్డం పదహారు ఏముంది పదహారు అడ్డం అడ్డం ఐదుతో సూర్యుడు అడ్డం ఐదు రా సూర్యుడు అనగా రవి సో అడ్డం పదహారు వి పువ్వు అనగా విరి నలభై ఐదు నిలువు తల్లి జనని నలభై ఆరు నిలువు సంపద కలిమి నలభై ఎనిమిది అడ్డం విష్ణుమూర్తి వనమాలి
27 నిలువు పెరుగును హిందీలో ఇలాగంటారు దహి. ఇరవై ఐదు నిలువు సారథ్యం వహించేవాడు బండి నడిపేవాడు సారథి. ముప్పై అడ్డం చరక సంహిత గజిబిజి అయ్యింది. అన్ని అక్షరాలు ఫిల్ అయిపోయాయి. చరక సం ఒకటి మిగిలింది.